నమస్కారం. జనం టీవీ వార్తలకు స్వాగతం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. శనివారం జనగామ జిల్లా కలెక్టరేట్లో COVID-19 ధాన్యం మొక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ కె నిఖిల, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి రాజయ్య పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల అనుసారంగా జనగామ జిల్లాలో కూడా వారు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 64 మంది, వారందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. వర్తకి ఇది వచ్చిన వాళ్ళు 7 మంది, 2 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. వీళ్ళతోటి కలిసి ఉన్న వాళ్ళు, బంధువులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళకి కలిసిన వాళ్ళు 116 మంది. సరే, భగవంతుని దయలను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారం పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ 116 మందిని టెస్ట్ చేసి రిపోర్ట్ పంపిస్తే 116 మందికి నిలుపు రావటం, ఒకటి కూడా పాజిటివ్ రాలే, చాలా హ్యాపీ. అది ఇమ్మీడియట్లీ రియాక్ట్ కావటం వల్లనే అది విజయం సాధించారు. కొంతమంది ఇళ్ళలో ఉన్నారు, కొంతమంది మా అధీనంలో ఉన్నారు, దీనికి అందరూ కూడా కలెక్టర్ గారి అధ్యయంలో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యయంలో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలు ఇంకా సహకారం కావాలి. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకున్న తీరుగా మన కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అవసరాలు తగ్గట్టు ఏ ఇబ్బంది లేకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలి వాళ్ళని కూడా ఆదుకుంది, ఇక్కడ తిండికి లేని వాళ్ళని కూడా అన్ని తిండిలో కూడా ఆదుకోవడం జరుగుతుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రంలో COVID-19 వైరస్ను అడ్డుకోగలుగుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారిలో కరోనా లేదని, ఢిల్లీ మర్కజ్కి వెళ్ళి వచ్చిన వారితోనే కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందన్నారు. మర్కజ్ పర్యటనకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్లో ఉంచామని, జనగామ జిల్లాలో మర్కజ్ పోయిన 7 ఇద్దరికి పాజిటివ్ ఉండగా ఉమ్మడి జిల్లాలో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఎంతటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జనగామ జిల్లాలో వైద్య సేవలు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్ మార్కెట్లో పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 600,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 1,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, ఉమ్మడి రాష్ట్రంతో రైతులు పండించిన పంటల కొనుగోలుకు 10 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో 30 కోట్లు మంజూరు చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, లేకపోతే భారీ జరిమానాలు ఉంటాయని, ప్రతి గ్రామంలో మాస్కులను అందుబాటులో ఉంచాలి,
మేరు సంఘాలు, మహిళా సంఘాల ద్వారా మాస్కులు తయారు చేయాలని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో ఆదర్శంగా నిలిచిపోయింది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం మనం చూసి కొన్ని రాష్ట్రాలు ఆర్థిక జంగం జిల్లాలో మనం కొంతవరకు సక్సెస్ అయ్యాము. రాబోయే రోజుల్లో కూడా ఇదే పాటించాలనేది మా విజ్ఞప్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 మనకు నిర్ణయించారు. ఈరోజు క్యాబినెట్ లోపల కేంద్ర సూచనలు, అధికార సూచనలు మెప్పుకోగల క్యాబినెట్ డిస్కషన్ చేసి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అందరూ కట్టుబడి ఉండాలనేది మా విజ్ఞప్తి. ఈరోజు మీటింగ్ లోపల ధాన్యం కనుగోలు విషయం లోపల ముఖ్యమంత్రి గారు కృషి వల్ల దేవాలయం వల్ల అన్ని షెడ్లుయ్యాయి, పంటలు బాగా వచ్చాయి. మొదటి క్రాప్ కంటే 2 ఎక్కువ వస్తుంది. మొత్తం ప్రతి గింజ గుణాలు అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మక్కలు కూడా. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.